మీకు అనిపించినా కూడా బాగా ఇష్టపడి సివిల్స్ వైపు వచ్చారు కదా, అంటే మీ మెడిసిన్ ఎప్పుడు అయిపోయింది, మొదటి అటెంప్ట్ ఎప్పుడు చేశారు సివిల్స్కి మీరు? నేను 2011లో నా మెడిసిన్ అయిపోయింది, 11 ఎండింగ్లో. ఓకే, 2012 రాశాను, ప్రిపేర్ అవ్వకుండా రాశాను. ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? కోచింగ్ డిబి కుమార్ ఐఏఎస్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఎక్కడ? అది అశోక్ నగర్ సర్కిల్లో ఉంటుంది, హైదరాబాద్. హైదరాబాద్లో. ఓకే, హైదరాబాద్లో ఉంది. సో ఆయన దగ్గర తీసుకున్నాను. ఆయన హీస్ వెరీ గుడ్ అట్ జనరల్ స్టడీస్, వెరీ వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీ. ఆయన లాంటి ఫ్యాకల్టీ ఢిల్లీలో లేదు. ఎన్ని నెలలు తీసుకున్నారు? ఆయన దగ్గర ఒక 8 మంత్స్ ఉన్నాను. 8 మంత్స్? 8 మంత్స్, 8 to 9 మంత్స్ ఉన్నాను. అది ఫస్ట్ సాలిడ్ బేస్ వేసింది నాకు, ఫౌండేషన్. దాని తర్వాత సుసిన్ మ్యామ్ ఉన్నారు, 25 టార్గెట్ ఐఏఎస్ అని, ఆంథ్రోపాలజీకి. కృష్ణ ప్రదీప్ 21st సెంచురీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి. తర్వాత ఇంటర్వ్యూ టైంలో ఆర్సీ రెడ్డి సార్, మా ఊరు నుంచి ఆయన ఉండేది. ఓకే, తెలుసు. సో ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఇంటర్వ్యూ గైడెన్స్. సో వెంకటమోహన్ సార్ ఉన్నారు లాస్ట్ 2014లో, తర్వాత ఇప్పుడు 2018లో. ఆయన దగ్గర, ఆయన కొంచెం డిఫరెంట్ కాలేజెస్ సార్, ఆయన దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ ఇలా ఉంటుంది. బాలలత మేడం ఉన్నారు సిఎస్బి అకాడమీ. ఎన్ని అవర్స్ కష్టపడేవారు మామూలుగా మీరు మొదటి అటెంప్ట్? అప్పుడు మొదటి అటెంప్ట్ చాలా ఎక్కువ ఉండేదండి. అప్పుడు ఏంటంటే, అప్పుడు టైం తక్కువ, సిలబస్ ఎక్కువ. ఫస్ట్ అప్పుడే ఓనమాలు దిద్దుతున్నాం సివిల్స్ ప్రిపరేషన్ సైడ్. నేను 10th క్లాస్లో సివిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ అంటే చిరాకు నాకు. మెడిసిన్, బయాలజీ అంటే మ్యాథమెటిక్స్. ఓకే, ఇది లాస్ట్ 6 సబ్జెక్ట్, అసలు ఇష్టం లేదు. అట్లాంటిది దాంట్లోకి వెళ్తున్నాయి ఇప్పుడు. బేసిక్స్ తెలియదు, చాలా కష్టంగా ఉండేది. ఎన్ని అవర్స్ అని గుర్తులేదు, కానీ రఫ్గా 8-10 అవర్స్ ఉండొచ్చు. ఎప్పుడు అవర్స్ కౌంట్ చేసుకున్నప్పుడు చదవాను నేను. ఎక్కువ ఏది చదివారు అంటే, న్యూస్ పేపర్స్ బాగా చదివేవారా, లేదంటే బుక్స్ చదివేవారా, దేన్ని బేస్ చేసుకునేవారు ఎక్కువగా మీరు అసలు? యాక్చువల్లీ ప్రిపరేషన్ అన్ని మనం ఈక్వల్ డివైడ్ చేసుకోవాలండి. మనం సిలబస్ చదివి అర్థం చేసుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఈ ఇయర్ ప్రిపేర్ అవ్వాలి. ఏ ఇయర్ ఇస్తామో ఆ ఇయర్ ప్రిపేర్ అవ్వాలి. పేపర్ చదవాలి, బుక్స్ చదవాలి, ఆ బుక్స్ రివైజ్ చేయాలి, పేపర్ చదివిన నోట్స్ రాసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, వీటిని లింక్ చేసుకోవాలి, దానికి ఒక ఆన్సర్, ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి ఒక మంచిగా. ఏం జరుగుతుంది రియల్ టైంలో, ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ, ఏం జరుగుతుంది దీని ఇంప్లికేషన్స్ ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, జరిగితే నెక్స్ట్ టైం ఎట్లాంటి సొల్యూషన్ తీసుకురావచ్చు. సో ఈ విధమైన ఒక సొల్యూషన్ అనాలిసిస్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండాలి అన్నిటికీ. ఓకే, మీరు మొన్న శ్రీలంకన్ బ్లాస్ట్ చర్చ్లో తీసుకుంటే అక్కడ నుంచి ఎనీథింగ్, ఓకే, యా ఎవ్రీథింగ్ మీరు ఈ అనాలిటికల్గా చదవాలి. 2012లో ఫస్ట్ అటెంప్ట్ రాశారు, యా ఎంత ర్యాంక్ వచ్చింది? అప్పుడు ర్యాంక్ రాలేదు నాకు. 2014లో ర్యాంక్ వచ్చింది. అప్పుడు ప్రిలిమ్స్ అన్న అయింది, ప్రిలిమ్స్ అవుతూ వచ్చింది. 14లో ర్యాంక్ వచ్చింది. 12 అయిపోయింది, 13 కూడా రాశారు. 13లో ఏమైంది మళ్ళా? అప్పుడు అంత ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ ఒక 20 మార్క్స్ మిస్ అయింది. ఇంటర్వ్యూ కాల్ మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూలో పోయింది. మెయిన్స్ క్లియర్, మెయిన్స్కి వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను. ఇంటర్వ్యూ కాల్కి 20 మార్క్స్ ఏమో రఫ్గా తగ్గి వచ్చింది. ఓకే, సో ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయి అప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే నేను రాసిన ఎగ్జామ్ నా పొటెన్షియల్ దగ్గర లేదు. ఓకే, అప్పుడు ఏ ఆప్షన్ ఏం తీసుకున్నారు అప్పుడు? అప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. పబ్లిక్ చాలా తక్కువ. ఎందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారు అంటే, నేను వివేక్ అని చెప్పాను అంతకుముందు, నా బ్యాచ్మేట్ అని. నేను వాడు కలిసి, మీరు మెడిసిన్ స్టూడెంట్ కదా, అవును, అయితే మీరు ఆ సైడ్ పోకోకుండా ఆప్షనల్ సబ్జెక్టు ఎందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చారు అనేసి, అంటే మీకు పూర్తిగా సంబంధం లేని సబ్జెక్ట్ కదా. చెప్తాను, ఇది ఆన్సర్ కొంచెం వెరైటీ కనిపిస్తుంది, స్టిల్ ఐల్సే. ఓకే, నేను నాకు మెడిసిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, విపరీతమైన ఇష్టం. ఓకే, అంటే అదొక స్లిప్పరీ స్లోప్ లాంటిది నాకు. ఇన్ కేసు 2-3 ఏళ్ళు ఇక్కడ చదివి నేను చేయలేకపోతే నాకు రాదు అనుకుని వెనక్కి వెళ్ళడానికి ఐ డోంట్ వాంట్ ఎనీ డోర్ టు బి ఓపెన్. సో మెడికల్ సైన్స్ తీసుకొని చదువుతూ రాస్తున్నానంటే దాని మీద ఎప్పుడో ఒకసారి ఇష్టం వచ్చి ఇది రావట్లేదంటే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఒకసారి వద్దు అనుకుని పక్కకు వచ్చిన తర్వాత ఇంకా నాకు ఏ డోర్ ఉండకూడదు. అది వన్ ఆఫ్ ది ప్రైమ్ రీజన్స్ వై ఐ డెంట్ టేక్ మెడిసిన్ యాజ్ మై ఆప్షన్. తర్వాత అది కాకుండా బయటకు రావాలి కాబట్టి, అప్పుడు ఈ 2 ఆప్షన్స్ బాగున్నాయి, మంచి మార్కులు వేస్తారు, అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ అని అప్పుడు ఒక అపోహ ఉండేది. యాక్చువల్ అది కాదు, మనం మామూలుగా చేసే అడ్మినిస్ట్రేషన్కి పబ్లిక్ చాలా తేడా ఉంటుంది, మాకు తెలియదు అప్పుడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం, అడ్మినిస్ట్రేషన్లో బాగా పార్ట్కి వస్తుందేమో అని. ఆంథ్రోపాలజీ కొంచెం మెడికల్ స్టూడెంట్స్కి, బయాలజీ స్టూడెంట్స్కి దగ్గరగా ఉంటుందని చెప్పారు, అది కూడా ఒక అపోహే. ఆంథ్రోపాలజీలో ఒక 1/6 మాత్రమే దగ్గరకు ఉంటుంది, మిగిలిన అంతా కొత్తది. సో ఇది తెలియక తీసుకోవడం వల్ల కొంచెం ఫెయిల్ అవుతూ వచ్చాం స్టార్టింగ్లో. తెలుసుకున్న తర్వాత, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత సక్సెస్ స్టార్ట్ అయ్యింది. ఓకే, తర్వాత మళ్ళా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వదిలిపెట్టాను. నెక్స్ట్ ఇయర్ 13లో ఫెయిల్ అయ్యాను. అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగా చదివి రాసినప్పుడు మార్కులు తక్కువ వస్తున్నాయి. ఓకే, సో ఇది ఐ డోంట్ థింక్ దిస్ వైస్ డెసిషన్ అని ఆంథ్రోపాలజీకి మార్చాను. 14th కి అంటే నాకు లేట్గా స్టార్ట్ చేశాను.
ఐడియల్గా అలా చేయకూడదు. నాకంతా చాలా హాఫ్ హార్ట్ గా జరిగింది జర్నీ. ఓకే ఓకే. ఐడియల్గా ఎలా అంటే మన ప్రిలిమ్స్ రావడానికంటే 1 ఇయర్ ముందు ఆప్షన్ చదువుకొని మాస్టర్ చేసుకుంటూ వచ్చి ప్రిలిమ్స్ చదువుకొని ప్రిలిమ్స్ అయిన తర్వాత మిగిలిన 4 మంత్స్ లో ఆప్షన్లు రివైజ్ చేసుకుని ఎగ్జామ్ రాయాలి. అది పద్ధతి. ఓకే. కానీ నాకు ఇప్పటిదాకా ఎలా జరుగుతూ వచ్చిందంటే ఈ ఇయర్ ఎగ్జామ్ వదిలి పెడితే ఇట్లా ఆప్షన్ మార్చడం, దానికి తక్కువ టైం ఉండడం, దాంట్లో ఏదో ట్రై చేసి లాగడానికి ట్రై చేయడం, ఇట్లా అయింది. అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఎవరన్నా కొత్త ఆస్పిరెంట్స్ ఉండి ఈ వీడియో చూస్తే నేను చెప్పగలిగే నేను చెప్పాలనుకున్న సజెషన్ ఏంటంటే నాలా చేయదు, జంప్ అవ్వకుండా ఒకటి తీసుకోండి, ఒకే ఆప్షన్ మీదే పోండి, అక్కడే వెళ్ళండి. లేదో బాగా పర్ఫామ్ చేయట్లేదంటే అర్లీగా తీసుకోండి డిసిషన్. మీరు నెక్స్ట్ ఇయర్ రాస్తున్నప్పుడు అదే ఇయర్ డిసిషన్ తీసుకున్న అదే ఇయర్ ఆప్షన్ మారిస్తే క్వాలిటీ రీచ్ అవ్వలేదు. థ్రెషోల్డ్ మనకి చాలా తక్కువ మార్జిన్స్లో పోతాయి సర్వీస్, రీచ్ అవ్వలేము క్వాలిటీ. దానికి పర్టికులర్ టైం ఇవ్వాలి సింక్ అవ్వడానికి సబ్జెక్ట్ మనలో. ఆ టైం నేను ఇవ్వలేకపోయాను అప్పుడు, అంటే బ్యాక్ టు బ్యాక్ రాసేసుకోవడం వల్ల. అందుకు అప్పుడు కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది, 1100 సంథింగ్ ర్యాంక్ వచ్చింది అప్పుడు ఐఆర్పిఎస్ అయ్యాను. 2014లో ఎంత వచ్చింది ర్యాంకు? 1100 వచ్చిందండి. 1100 ర్యాంక్ అప్పుడు ఐఆర్పిఎస్ ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. పర్సనల్ సర్వీస్ ఇప్పుడు యాజ్ ఏ మీరు ప్రస్తుతం రైల్వేలో జాబ్ చేస్తున్నారు? అదే ఐఆర్పిఎస్ అయిన తర్వాత ట్రైనింగ్ అయి పోస్ట్ అయిపోయాను. పోస్ట్ అయిపోయింది సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ డివిజన్ లో పోస్ట్ అయినా ఏపీఓ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.